ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో హోమియోపతి మందులు ఏ విధంగా పనిచేస్తాయి అనేటటువంటి విషయం గురించి కొంచెం అవగాహన కల్పించుకుందామండి. ఇంతకుముందు హోమియోపతి మందులు ఏ విధంగా పనిచేస్తాయి అనే దాని మీద నేను కొన్ని వీడియోలు చేశాను, లాంగ్ బ్యాక్ కొన్ని వీడియోలు చేశాను. మధ్య మధ్యలో కూడా హోమియోపతి అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఎందుకయింది అనేటటువంటి విషయం మీద కూడా నేను కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగిందండి. దానికి కంటిన్యూషన్గా ఈ హోమియోపతి మందులు అనేది ఏ విధంగా పనిచేస్తాయి, ఇప్పుడు కొన్ని వీడియోస్లో నేను చెప్తా ఉన్నాను కదా, కొన్ని వీడియోస్లో కాదు ప్రతిసారి చెప్తూనే ఉంటా, మీరు రెండు మాత్రలు వేయండి చాలు, రెండు మాత్రలు వేయండి చాలు, ఈ రెండు మాత్రలు వేస్తే 30 డేస్ పనిచేస్తాయి అని. అంటే దాని డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ బట్టి ఒక్కొక్క మెడిసిన్ దానికి ఫిక్స్డ్గా ఉంటుంది. ఇది ఒక్కొక్క మెడిసిన్ 7 డేస్ అని, లేదంటే ఒక్కొక్క మెడిసిన్ 30 డేస్ అని, ఇట్లా డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ బట్టి ఒక 2 పిల్స్ వేసి వదిలేస్తే చాలు. కానీ చాలామందికి అర్థం కావట్లే, ఇది ఇదేం పిచ్చి, రెండు మాత్రలు వేస్తే 30 డేస్ పనిచేయటువంటి, లేదంటే 90 డేస్ పనిచేయటువంటి అని చెప్పి మేము 4 మాత్రలు 10 మాత్రలు తీసుకున్నా, కంటిన్యూగా తీసుకున్నా మాకేం కావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు మీరు సైంటిఫిక్గా మీరు అసలు అంటే గ్రౌండ్కి, మన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి హోమియోపతి మందులు ఏ విధంగా పనిచేస్తాయి, అసలు వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ శరీరాన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే దాని మీద కొంచెం మనం అవగాహన కల్పించుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను చెప్పి ఆ 2 మాత్రలు వేయడానికి కూడా మీరు భయపడతారు. మీరు కనుక మీకు రియల్గా అసలు శరీరంలోనికి హోమియోపతి మందు ఆ శరీరానికి టచ్ అయినప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కనుక మీరు క్లియర్గా అవగాహన కల్పించుకుంటే మీరు ఆ 2 మాత్రలే ఎక్కువ అనే భావన మీకు ఏర్పడుతుందండి. అసలు విషయానికి వస్తే చూద్దాం, అసలు హోమియోపతి మందులు అసలు ఎలా పనిచేస్తాయి. ఈ విషయం గురించి మనకు తెలియాలంటే కొంచెం అసలు మనం ఈ సెల్ స్ట్రక్చర్ గురించి అసలు మనం అంటే ఏంటో తెలియాలి. అసలు మనం ఎలా మన బర్త్ అనేది ఎలా జరిగింది, ఈ శరీరం ఏ విధంగా ఫామ్ అయింది అనేది కొంత మనకు అవగాహన రావాలండి. అయితే ఇది ఒక్క వీడియోలో దీన్ని మొత్తాన్ని కూడా మనం చేయటం కష్టం. అందువల్ల ఎంతవరకు వస్తే ఒక 8-9 మినిట్స్ వరకు నేను చేస్తాను ఈ వీడియో, ఎంతసేపు వస్తే అంతసేపు. ఆ తర్వాత దీని యొక్క కంటిన్యూషన్ అనేది నేను ఆ నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తానండి. అందువల్ల ఈ వీడియోస్, ఈ సిరీస్ని హోమియోపతి మందులు ఏ విధంగా పనిచేస్తాయి అనేటటువంటి ఈ సిరీస్ని మీరు కంటిన్యూస్గా అన్ని వీడియోలు కూడా చూడటానికే ట్రై చేయండి. అసలు ఈ హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయి అనే విషయం మనకు తెలియాలంటే ఇప్పుడు చెప్పాను కదా, అసలు మన బర్త్ ఈ శరీరం అంతా కూడా అసలు ఎలా తయారైంది అనేటటువంటి విషయం మీకు తెలియాలి, ఎలా ఫామ్ అయింది అనేది. ఈ శరీరం అంతా కూడా సింగిల్ సెల్ అనండి, సింగిల్ సెల్ అంటే ఒకే ఒక కణం. అది మీరు మైక్రోస్కోప్లో పెట్టి ఆ కణాన్ని కొన్ని వేల రెట్లు దాన్ని పెంచితే కానీ మీకు ఆ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో అది కనిపించదండి. అంటే అంత సూక్ష్మ మెజర్మెంట్స్ నేను తర్వాత ఇస్తాను. ఆ సూక్ష్మమైనటువంటి ఆ కణం నుంచి ఈ శరీరం మొత్తం కూడా తయారవడం అనేది జరుగుతుంది. ఈ సైన్స్ మీద ఏమాత్రం కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకైనా అర్థమైపోతుంది. మనకు ఈ ఓవము అంటే ఫిమేల్ ఒక స్త్రీ కణం, తర్వాత ఆ పురుష కణం ఆ స్పర్ము, ఇవి రెండు కలిసిన తర్వాత మనకు జైగోట్ అనేది ఫామ్ అవటం అనేది జరుగుతుందండి. జైగోటు అంటే ఒక సింగిల్ సెల్ అన్నమాట, అది ఒకే ఒక కణం. ఇప్పుడు చెప్పా కదా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో కూడా కొన్ని లక్షల రెట్లు పెంచితే కానీ కనిపించదు, అంత సూక్ష్మమైనటువంటి ఈ జైగోట్ అనేది ఫామ్ అవుతుందండి. ఒక కణం, అది ఒకే ఒక కణం. ఆ కణం డివిజన్ సెల్స్ డివైడ్ అయ్యి ఈ శరీరం అంతా కూడా తయారవటం అనేది జరుగుతుంది. మరి ఆ జైగోట్ అనేది ఇప్పుడు ప్రతి జీవికి కూడా, మీరు మనిషి అవ్వాలా, మీరు కుక్క మనిషి అవడానికి, కుక్క అవడానికి, పంది అవడానికి, వీటన్నిటికీ కూడా ఆ జైగోట్లో ఆ సింగిల్ ఆ సెల్లో లోపల ఉన్నటువంటి ఆ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఆ డిఎన్ఏ మీదే ఆధారపడి ఉంటుందండి. మీ బ్లూ ప్రింట్ అంతా కూడా, మీకు ఏ జబ్బులు రావాలి, ఎలాంటి జబ్బులు రావాలి, మీ ఆకారం ఎలా ఉండాలి, మీరు మగ అవ్వాలా ఆడవ్వాలా, ఇదంతా కూడా ఆ జెనెటిక్ మెటీరియల్ ఆ డిఎన్ఏలోనే ఉంటుంది. మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ బ్లూ ప్రింట్ అన్నమాట. అదంతా కూడా ఆ జైగోట్లో ఉన్నటువంటి, ఇప్పుడు ఆ స్త్రీ నుంచి ఒక స్ట్రాండ్ డిఎన్ఏ వస్తుంది, ఆ తర్వాత మేల్ నుంచి అంటే ఆ స్పర్మ్ నుంచి కొంత భాగం ఒక హాఫ్ డిఎన్ఏ వస్తుంది. ఇవి రెండు కలిసి ఒక కంప్లీట్ డిఎన్ఏ కింద ఫామ్ అవుతుందండి. సింగిల్ స్ట్రాండ్ కలిసి ఒక డబుల్ స్టాండ్, ఒక డిఎన్ఏ అంటే డబుల్ స్టాండ్, దాన్ని డివైడ్ చేసామనుకోండి సింగిల్ స్టాండ్. ఈ రెండు కణాలు, ఇప్పుడు మగ కణంలో సగం ఉంటుంది మెటీరియల్,
అలాగే ఆడకణంలో సగం జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఇవి రెండు కలిసి మీకు ఆ కంప్లీట్ ఆ డిఎన్ఏ అనేది ఫామ్ అవటం అనేది జరుగుతుంది. దాన్ని జైగోట్ అంటాం మనం. ఈ ఆడ మగ కణాలు కలిసిన తర్వాత ఫామ్ అయ్యేదాన్ని జైగోట్ అంటాం. అది సింగిల్ సెల్, అది డివైడ్ అయ్యి మన ఈ ఎంటైర్ బాడీ అనేది డెవలప్ అవుతుందండి. చూడండి ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ కణం నుంచి ఈ ఎంటైర్ శరీరం అనేది ఫామ్ అవుతుందనేది చూడండి. అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా, ప్రతి ఇన్ఫర్మేషను ఈ శరీరంలో, ప్రతి ఇన్ఫర్మేషన్ ఏం జరగాలి, ఏ మూల ఏం జరగాలి అనేది ఆ డిఎన్ఏనే డిసైడ్ చేస్తుందండి. అయితే ఆ సెల్ డివైడ్ అయ్యి కొన్ని సెల్స్ మనకు ఆ బ్రెయిన్ సెల్స్ కింద మారుతాయి, కొన్ని సెల్స్ హార్ట్ కింద మారుతాయి. అందులోనే చూడండి ఒక కణమే, ఆ కణం డివైడ్ అవుతుంది, డివైడ్ అయ్యి కొన్ని కోట్ల కణాల కింద తయారవుతుంది, మిలియన్స్ ట్రిలియన్స్ కణాల కింద తయారయ్యి అందులో కొంత భాగం ఒక పార్ట్ కింద, అందులో కొంత భాగం ఇంకొక భాగం కింద. ఆ సింగిల్ సెల్ ఇలా డివైడ్ అయిపోతుంది. ఎందుకు? దాని అంతర కదా అలా డివైడ్ అయిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడుంది? ఇట్లా ఈ విధంగా కొంత హార్ట్ అవ్వాలని, కొంత కిడ్నీ అవ్వాలని, కొంత బ్రెయిన్ అవ్వాలని అట్లా ఆటోమేటిక్గా ఆ కణం దాని అంతర కదే డిసైడ్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. ఈ బ్లూ ప్రింట్ అంతా మనం ఆ డిఎన్ఏలోనే, మీకు ఆ జెనెటిక్ మెటీరియల్లోనే ఉంటుంది ఇదంతా కూడా. ఇప్పుడు మీలో ఒక కణం, ఇప్పుడు మన శరీరం నుంచి ఒక సింగిల్ కణం, అలాంటి ఒక సొమాటిక్ సెల్ని, ఒక సింగిల్ కణాన్ని తీసుకొని దాంట్లో డిఎన్ఏ దొరికింది అనుకోండి, మనకి డిఎన్ఏ తీసి మీరు ఎలా ఉన్నారో అలాంటి పర్సన్నే తయారు చేయొచ్చు. దాన్ని క్లోనింగ్ అంటాం. అంటే ఒక్క సెల్ ఉంటే చాలు, మీ శరీరంలో నుంచి ఒక్క వైబుల్ సెల్ ఉంటే చాలు, దాని నుంచి మిమ్మల్ని తయారు చేసేయచ్చు పూర్తిగా. మీకు పుట్టిమచ్చ ఎక్కడ ఉందో అలా ఉంటుంది. మీరు ఎలా మాట్లాడతారో మనం తయారు చేసినటువంటి ఆ, మీరు మేల్ అయితే మేలే వస్తుంది, ఫీమేల్ అయితే ఫీమేలే, ఆడైతే ఆడే వస్తుంది ఆ కణం నుంచి. మీరు మగవాళ్ళు అయితే మగవాళ్ళే తయారవుతారు మనం క్లోనింగ్ చేస్తే మీ నుంచి ఆ సెల్ని తీసుకొని. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా ఆ బ్లూ ప్రింట్ అనేది అంతా కూడా డిఎన్ఏలోనే ఉంటుంది. విషయం అంతా కూడా ఆ డిఎన్ఏ నుంచే జరుగుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆ సింగిల్ సెల్ నుంచే ప్రతి ఆర్గను తయారవుతుందని, మీ బ్లూ ప్రింట్ అంతా అందులోనే ఉంటుందని. మీకు ఏ జబ్బులు రావాలి, ఎలాంటి జబ్బులు రావాలి, మీ క్యారెక్టర్ ఎలా ఉండాలి, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, అలా ఒక టెంప్లెట్ అనేది మొత్తం కూడా మీ డిఎన్ఏలోనే ఉంటుంది. అయితే మీరంటే ఏంటి? ఇప్పుడు ఆ సింగిల్ సెల్లే, ఆ సింగిల్ సెల్లే మీరు. కానీ ఎగ్జాక్ట్లీ ఆ సింగిల్ సెల్ మీరు కాదు. ఆ సింగిల్ సెల్ పనిచేయాలి, ఫంక్షన్ చేయాలి అంటే దానికి ఒక ఎనర్జీ ఉండాలి. ఆ సింగిల్ సెల్ పనిచేయాలంటే దాన్ని ఒక ఎనర్జీ నడిపించాలి. ఎనర్జీ లేదనుకోండి అది డెడ్ సెల్. ఇప్పుడు మీకు ఇంట్లో టీవీ మోగాలనుకోండి, మీకు కరెంటు కావాలి కదా. కరెంటు ఉంటే మీకు ఎంత టీవీ ఉన్నా, ఎంత సిగ్నల్ ఉన్నా మీకు ఆ టీవీ పనిచేయదు. మీకు కరెంట్ అనేది ఉండాలి. అట్లాగే ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ అనేది ఆ సెల్ని టచ్ చేసినప్పుడు ఆ సెల్ అనేది డివైడ్ అవ్వటం అనేది మొదలవుతుందండి. ఆ డివైడ్ అయ్యి ఆ సెల్ యొక్క పెక్యులర్ నేచరు, అది హ్యూమన్ అవ్వాలా, అది హ్యూమన్ సెల్ అనుకోండి హ్యూమన్ అవుతుంది, అలాగే ఏదైనా యానిమల్కి సంబంధించిన, జంతువుకు సంబంధించినటువంటి కణజాలం అనుకోండి, ఆ జంతువు కింద మారుతుంది అది, ఆ డిఎన్ఏ అనేది. కానీ దాన్ని నడిపించాలి అంటే, అది డివైడ్ అవ్వాలి అంటే దానికి ఆ శక్తి అనేది టచ్ అవ్వాలండి. దీన్ని ఎగ్జాక్ట్లీ మన ఇంట్లో ఉన్నటువంటి ఆ టెలివిజన్ను, ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ఒక ల్యాప్టాప్, ఒక కంప్యూటర్తోనో మనం పోల్చుకోవచ్చు. దానికి ఏ విధంగా ఎనర్జీ ఉంటే దాని ఫంక్షన్ అది చేస్తూ ఉంటుందో ఆ ల్యాప్టాపు, అలాగే ఈ డిఎన్ఏకి ఆ ఎనర్జీ అనేది టచ్ అయినప్పుడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మీరు మనం ఒక హ్యూమన్ అనేది, లేదంటే ఒక జీవి అనేది ఆ సెల్ కాదు, ఆ డిఎన్ఏ కాదు, అది ఎనర్జీ. దాన్ని నడిపించేటటువంటి ఆ ఎనర్జీనే మనం ఎగ్జాక్ట్లీ. అట్లా మీకు ఇంకా దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా మీకు హోమియోపతి ఎలా పనిచేస్తుంది అని తెలియాలంటే ఇంకా దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సెల్ ఏంటి, సెల్ డివిజన్ ఏంటి, అసలు నువ్వంటే ఏంటి, అసలు మనిషి అంటే ఏంటి, ఆ ఎనర్జీ అంటే ఏంటి, ఆ ఎనర్జీకి ఈ సెల్కి మధ్య ఉన్నటువంటి ఈ సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వీడియో సెషన్స్లో నేను క్లియర్గా చెప్తాను. ఆ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. మరి ఈరోజు ఇక్కడితో ఈ కొంతవరకు ఈ సెల్ డివిజన్ గురించి కొంతవరకు తెలుసుకున్నాం. మరి దీని యొక్క కంటిన్యూషన్ వీడియోలో మీకు ఆ హోమియోపతి మందు ఏ విధంగా ఈ సెల్ని ప్రభావితం చేస్తుంది, అసలు ఈ సెల్ డివిజను ఎందుకు జరుగుతుంది, ఈ సెల్ డివిజన్ జరగాలంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ కావాలి, అసలు హ్యూమన్ అంటే ఏంటి, ఇంకొంచెం డెప్త్గా ఇంకా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
మరి ఈరోజు ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. మరి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో, దీని యొక్క కంటిన్యూషన్ వీడియో సెషన్లో తిరిగి రేపు కలుసుకుందామండి. అంతవరకు సెలవు.